కరెక్ట్ ఆయన నిధించాడు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి జైచల్ డిస్టిక్ లోని దరూర్ అనే ప్రాంతం ఉంది కదా, దానికి ఆనుకునే ఉన్నటువంటి బ్రిడ్జ్ పక్కలో ఉన్నటువంటి ఈ కొండ మీదకి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక గుహ చెవులోని మనకు శ్రీరాములతో శ్రీ సీతారాములతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి మునులు ఋషులు తపస్సు చేసిన ప్రదేశం. అదేవిధంగా ఇక్కడనే అప్పట్లో బంగారు బొక్కెడతో పాటు వెండి తాడుతో ఒక బావి అయితే ఉండేదట. అయితే అది అన్నీ కూడా మీదనైతే ఉండడం జరిగింది. దీనికి అప్పట్లో ఆ మాత్రం కూడా సౌకర్యాలు లేవు. ఈ 5 సంవత్సరాల నుంచే కొంచెం దీన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కింద కూడా టెంపుల్ అనేది ఈ రీసెంట్గానే నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మనం చూసుకొని ఇక్కడ మెట్లు అయితే కొంతవరకే ఉండడం జరిగినాయట. మెట్లను కూడా చూసుకొని వెళ్దాం. ఇప్పుడు ఈ యొక్క రూట్ అనేది జగిత్యాలలో ఉన్నటువంటి దరూర్ క్యాంప్ అవతలనే మనకు బ్రిడ్జ్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ దాటిన తర్వాతనే మనకు ఒక రైట్ సైడ్ రూట్ ఉంటుంది, దాన్ని పట్టుకొని వెళ్తే మనకు ఈ రూట్ అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా వెలిసినటువంటి హనుమంతుడు అయితే మనకు కింద దర్శించుకోవడం జరుగుతుంది. మొదట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ హనుమంతుని దర్శించుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు ఈ ఆలయ చుట్టుపక్కల మనకు అనేక శిబిలమైనటువంటి శివలింగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు కావచ్చు, చాలా వరకు అయితే మనకు అక్కడ పక్కనైతే కనిపించడం జరిగింది. అయితే దీనికి కొంత దూరం వరకు మాత్రమే మనకు మెట్ల మార్గం అయితే ఉండడం జరుగుతుంది. మెట్ల మార్గం అనేది కొంచెం దూరం వరకే ఉండడం జరుగుతుంది. దాని మధ్యలోనే మాకైతే ఒక హనుమంతుని విగ్రహం అయితే కనిపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక బండపై హనుమంతుని విగ్రహం అయితే మాకు కొంచెం దూరంలోనే కనిపించడం జరిగింది. మెట్ల హెండి ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుని దర్శించుకున్న తర్వాత మనకైతే ఇక్కడ నుంచి మెట్లు అయితే ఉండవు, మెట్ల సౌకర్యం అయితే ఉండదు, మనకు ఎత్తుగా ఉండడం జరుగుతుంది, ఎత్తు పల్లాలతో కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి మనకు ఒక తాడైతే కనిపించడం జరుగుతుంది. ఆ తాడు పట్టుకొని మనకు ఆ ఎత్తునైతే ఎక్కడం జరుగుతుంది. మనకు నార్మల్గా ఎక్కవచ్చు కానీ అది కొంచెం రిస్క్, అందువలనే ఇక్కడ సపోర్ట్ కోసం అయితే ఈ గ్రామస్తులు ఇక్కడ తాడును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గుట్టెక్కేటందుకు ఇంత ఇబ్బంది ఉంటుందని నేను కూడా అనుకోలేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులు చేయబట్టి. కానీ సేఫ్టీకి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తాళ్ళు అయితే మస్తు అంటే మస్తు హెల్ప్ చేసినాయి, ఎందుకంటే స్లిప్ అయితేందుకు చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ కేవ్ గురించి చెప్పే కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ కేవ్ చూసేందుకైతే చాలా అంటే చాలా అద్భుతం అయితే మనం మీదకైతే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకారం చూసినా, ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహగా చెప్పవచ్చు. అయితే దీన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు పిలిచే దాని ప్రకారం పాము పడకలా ఉంటుందని దీన్ని పాము పడకల శిఖరం అనే పిలవడం జరుగుతుందట. అయితే ఇందులో లోపల చాలా అంటే చాలా పురాతనమైన దేవాలయాలు కావచ్చు, విగ్రహాలు అయితే ఉండడం జరిగినాయి. దీన్ని లోపలికి వెళ్ళి చూద్దాం. ఇలాంటి లొకేషన్తో పాటు ఇలాంటి ప్లేస్ అయితే మనకు జైచల్ డిస్టిక్లో చాలా తక్కువ. అలాగే ఇంత పీస్ఫుల్గా ఉండు, మళ్ళా ఇంత విశాలమైన పెద్ద గుహ అంటే ఇది ఇక్కడ జైచల్ డిస్టిక్లో పెద్ద ఎక్కువగా చాలా విశాలంగా ఉన్నటువంటి గుహగా దీన్ని చెప్పవచ్చు. దారి చూపిస్తా.
గుహకైతే మనకు హనుమంతుడు ఉన్నదో, ఆ గరుడ దేవుడు అయితే మనకు ద్వారపాలకులు అయితే ఉండడం జరిగింది. లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ లొకేషన్ అయితే చూసినట్టయితే మనకు ఒక పామ ఆకారం లెక్కనైతే కనిపించడం జరుగుతుంది దూరం నుంచి చూసినట్టయితే. దీని లోపలికి వెళ్దాం కంటిన్యూ అయినా. అయితే మనకి ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయం అయితే ఉండడం జరిగింది ఇక్కడ. అంటే మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక బావి ఉండి బావిలో మనకు బంగారు బొక్కెన మరియు వెండి తాడుతో ఉందని చెప్పాను కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటి పద్మనాభ స్వామి ఆలయం ఉందంటే ఇక్కడ ఏదో ఒకటి నిధి నిక్షేపాలు ఉన్నాయని చాలా మంది అయితే ఇప్పటికీ నమ్మడం జరుగుతుంది. దానికి ఆధారంగా మనకు తమిళ కేరళ ఉన్నటువంటి తిరువనంతపురంలో ఉన్నటువంటి తిరువనంత స్వామి ఆలయం ఉంది కదా, పద్మనాభ స్వామి ఆలయం, దాన్ని చెప్పవచ్చు. అందుకనే ఇక్కడనే ఈ ప్లేసెస్లోనే ఎక్కడో అక్కడ మనకు ఆ బావి ఉండేది. ఆ బావి మీదకి వెళ్ళి మనకు మట్టి వేసి దాని మీదకి వెళ్ళి టైల్స్ వేసిండట, ఎందుకంటే చాలా మంది మూఢనమ్మకాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటి నడిచినట్ట. అదేవిధంగా ఇది ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ దీన్ని అంతాన పట్టించుకునే సమయంలో ఇక్కడ చాలా అంటే చాలా తవ్వకాలు జరిపిండట. ఎందుకంటే ఇట్లా ఇలాంటి ఇక్కడ మునులు ఎంతో మంది మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి ఉంటుందని ఆశతోని చాలా అంటే చాలా అంటే ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితులు అనేది చాలా వరకు జరగడం జరిగినాయి. ఇంకా చూద్దాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దీని పక్కల్లోనే మనకు ఆళ్వార్లు అయితే కనిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే పద్మనాభ స్వామి ఆలయం ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నట్టయితే అక్కడ ఆళ్వార్లు అయితే కనిపించడం జరుగుతుంది. వీరు మొత్తం 12 మంది ఉండడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా అక్కడ పక్కలనే మనకు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఒక విగ్రహం అయితే కనిపించడం జరుగుతుంది. ఇలాంటి జగిత్యాలలో మనకు ఇలాంటి గుహ ఉందనేది చాలా అంటే చాలా తక్కువ మంది చేసి ఇక్కడ లోకల్ వాళ్ళకు. అయితే వ్యూ అయితే అదిరిపోయింది చూద్దాం. దాని బయటికి వెళ్ళి మనకి ఇక్కడ నుంచి జగిత్యాల మొత్తం కనిపిస్తుంది. దాని నుంచి చూస్తే మనకు జగిత్యాల మొత్తం డ్రోన్ షాట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి చూస్తే జగిత్యాల సిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనకు ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. మీరు వ్యూ చూసి అయితే ఎంజాయ్ చేయండి ఫస్ట్. జగిత్యాల ఫ్రెండ్స్తో కలిసి మంచి పీస్ఫుల్ ప్లేస్కి వెళ్దామని అనుకుంటే మాత్రం ఈ కేవ్ అనేది ద బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇట్లాంటిది మన జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఎక్కడ కనిపించదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే. మనకి ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాలలో ఉన్నటువంటి ప్లేసెస్లో ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా మార్నింగ్ వస్తే ఇదికు చుట్టూ మంచు అయితే కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మనకు అది కరీంనగర్ రూటు. కరీంనగర్ రూట్ నుంచి మనకు జగిత్యాలకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అయితే ఈ గుట్టను కంపల్సరీ చూస్తారు. కానీ ఇంతగానం విశేషం ఉందని నాకు ఇక్కడికి వచ్చి చూసేదాకా తెలియదు. కొత్త ఇక్కడ దగ్గరగా ఎవరైనా ఉన్నట్టయితే విజిట్ చేస్తాం ట్రై చేయండి. కొత్త దృష్టిలో సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లొకేషన్ అయితే ఎంజాయ్ చేసేయండి.